Ranasthali. Hi Akash. Hi. ఏం నెట్ఫ్లిక్స్? ఏం నెట్ఫ్లిక్స్ ఏమో అర్థం కావట్లే. ఏమన్నా అదిరిపోయే కంటెంట్ వచ్చిందా? ఏది ఇంట్రెస్టింగ్ అనిపించలే, చూడాలనిపించట్లే. ఒక హై లేదు, ఒక ఇంపాక్ట్ లేదు, కొత్తగా ఏం అనిపించలేదు అబ్బా. అవునా? ఇప్పుడు మన సినిమా చూపిద్దాం, మార్కులు కొట్టేద్దాం. రణస్థలి అని ఒక సినిమా ఉంది, మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమా. అసలు చూస్తే మామూలు ఉండదు అనమాట. అది ఇప్పుడు దాకా పైరసీ సైట్లో కూడా దొరకల, అంతెందుకు అసలు రిలీజ్ అవ్వలే. అవునా? ఫస్ట్ నీకే చూపిస్తా, చూద్దామా? మరి పెట్టు పెట్టు, అజిన్ పెట్టు. మామూలు చూద్దాం. అందరు కొత్త అండి, అందరు కొత్త. ఎవరు ఎవరు చేసే సినిమా ఇది? అది చూ. ఓకే ఓకే ఓకే. వా, చాలా బాగుంది అమ్మాటి అమ్మ. ఇంటర్లో ఎదిరిపోయింది అబ్బాయి. బ్రేక్ ఏమైనా తీసుకుందాం? ఏం లేదు లేదు, పద పద, ఫాస్ట్ ఫాస్ట్ స్టార్ట్ చేయి, అర్జెంట్ స్టార్ట్ చేయి. అది తిరిగిపోయింది. ఇంతనే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంది? తెలిపోయింది ఎలా ఉందా ఏంటి? ఏంటి అసలు యాక్టర్ పర్ఫార్మెన్స్ ఏంటి? ఆ మ్యూజిక్ ఏంటి? అసలు ఆ డిఓపి ఏంటి? ఏం అర్థం కావట్లేదు. అసలు ఇంత బాగుంది సినిమా, నేను ఇంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలే. అదే మరి రణస్థలి అంటే ఆ మాత్రం ఉండాలి కదా, పేరుకి తగ్గట్టు ఆ ఇంపాక్ట్. అది అందరు కొత్తోళ్ళు, అందరు కొత్తోళ్ళు. అసలు ఇది కదా కావాల్సిందే. ఇది న్యూ ఫిల్మ్స్, న్యూ ఏజ్ ఫిల్మ్స్ అంటే వా, న్యూ టాలెంట్ అంటే ఇది. అది తిరిగిపోయింది అసలు. అవును, ఇంతకీ డైరెక్టర్ ఎవరు? అంటే డైరెక్టర్ ఎవరో అయితే నీకు ఎందుకు చూపిస్తా అక్కడ? నేను ఫ్రెండా? కాదు, నేనే. ఎవరికో చెక్ చేయగా. అంటే నేను తీయకూడదా? నేనే అక్కడ తీసింది. అంటే అలాగదు, కానీ నిజం చెప్పు. ఎవరు నిజంగా? అదిగో పరశురామ్ శ్రీనివాస్. నేనే కదా మరి పరశురామ్ శ్రీనివాస్ అంటే. నువ్వు తీసావా? ఎస్, పరశురామ్ శ్రీనివాస్ నేనే కదా, ఇట్స్ మీ. కాదు అసలు నాకు తీసినట్టు నాకు చెప్పలేదు. ఏంటి ఇంత ఇంత పెద్ద సినిమా తీసావు నువ్వు? సినిమా చిన్నదే కానీ రావడం పెద్దగా వచ్చింది. బాబోయ్, అద్దరిపోయింది అద్దరిపోయింది అసలు. థ్యాంక్ యూ. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి డైరెక్టర్ నాకు పరిచయం ఉందా? నువ్వు నాకు తెలుసా? ఐఎమ్ సో హ్యాపీ. రిలీజ్ ఎప్పుడు? నవంబర్ 26th. 26th నవంబర్? సూపర్. ప్రీలీజ్ ఈవెంట్ ఎప్పుడు? 23rd. అమ్మయ్యా, ఈవెంట్ బాగా చేద్దాం, సినిమా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్స్, ఈ మాట కోసం వెయిటింగ్. మనం కుమ్మేద్దాం అంతే.